ఈ రోజు పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి పరీక్షా కేంద్రాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పించాలనే మంచి ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని రూపకల్పన చేసి ఈరోజు అనేక గ్రామాలకు పట్టణాలకు మంచినీటిని అందిస్తున్నారని అన్నారు మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో భాగంగా ప్రతిరోజు వస్తున్న నీటి స్వచ్ఛతను పరీక్షించడానికి గౌరవ మంత్రి కేటీఆర్ సూచనలతో ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘం కార్యాలయంలో దాదాపు పది లక్షల రూపాయల పురపాలక సంఘం జనరల్ నిధులతో నీటి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ఈ పరీక్షా కేంద్రంలో మిషన్ భగీరథ నీటిని పరీక్షించి ఆ నీటిని స్వచ్ఛతను నిర్ధారించడం వల్ల ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై విశ్వాసాన్ని పెంచి నివ్వారణం అవుతామని అన్నారు అదేవిధంగా ఆ నీటిలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు కౌన్సిలర్ సభ్యులు ఆప్షన్ సభ్యులు మరియు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు